వెల్కమ్ టు నైన్ వైబ్స్ అమెరికాలో పనిచేసి భారత్కు తిరిగి వచ్చిన ఆమె నగరంలో జరుగుతున్న సైబర్ నేరాలు చూసి దిగ్భ్రాంతికి గురైంది మరీ ముఖ్యంగా హైదరాబాద్లో సైబర్ భద్రత ఎదుర్కొంటున్న సవాళ్లు చూసి విస్తుబోయింది అందుకే తన వంతుగా ప్రక్షాళన దిశగా అడుగులు వేసి సరికొత్త ఏఐ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ యాప్ను రూపొందించింది ఇటీవలే గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ వివరాలి రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి వాటిని అరికట్టే దిశగా నిత్యం చర్యలు కొనసాగుతున్నా క్రైమ్ రేట్ తగ్గడం లేదు అలాంటి సంఘటనే ఈమెకు ఎదురైంది కానీ అందరిలా పోనీలే అని సర్దుకుపోలేదు తన అనుభవాన్ని ఉపయోగించి కవచ్ అనే యాప్ తయారు చేసింది ఫోన్కు ఫ్రాడ్ మెసేజ్ వచ్చినా లేదా పొరపాటున ఫేక్ ఈ కామర్స్ వెబ్సైట్ ఓపెన్ చేసినా వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది ఈమె పేరు ప్రత్యుష హైదరాబాదులో పుట్టి పెరిగింది ఉన్నత చదువులు పూర్తయ్యాక అమెరికాలో పద్దెనిమిదేళ్లుగా మైక్రోసాఫ్ట్లో ప్రొడక్ట్ హెడ్గా పనిచేసి భారత్కు వచ్చింది ఏదో కొత్తగా చెయ్యాలనే ఆలోచనతో ఉన్న తనకు ఆన్లైన్లో ఓ చేదు అనుభవం ఎదురైంది ఈ యాప్ నిర్మించేందుకు స్ఫూర్తిగా నిలిచిన ఘటన అదే అని చెబుతోంది ప్రత్యోష నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో యాభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు సైబర్ నేరాలు నమోదయ్యాయి గతంతో పోల్చితే గణాంకాలు దాదాపు ఆరు శాతం పెరిగాయి ఈ నేపథ్యంలోనే ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలని రూపొందించిన యాప్ పనితీరు గురించి ఇలా వివరిస్తోంది ప్రత్యుష నేను ఇండియాకి వచ్చినప్పుడు ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం దానికోసం గూగుల్లో వెతికాం అంత బాగానే ఉంది అనుకుని ఇంటికి డబ్బులు కట్టాం రెండు నెలలైనా వారు రాకపోవడంతో అప్పుడు నాకు అర్థమైంది ఫ్రాడ్ జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు నాలాగా చాలా మంది బాధితులు ఉన్నారని తెలిసింది అప్పుడే నిర్ణయించుకున్నాను సైబర్ నేరాలను అడ్డుకోవడానికి నేను ఏదైనా చెయ్యాలి అని అప్పుడే ఈ యాప్ ఆలోచన వచ్చింది ఫ్రాడ్ కాల్స్ మెసేజ్లు వచ్చే ముందు ఈ యాప్ మనల్ని హెచ్చరిస్తుంది అని చెప్పారు కవచ్ యాప్ రూపకర్త ప్రత్యుష చాలా రోజుల శ్రమ తర్వాత ఇటీవలే యాప్ ప్లేస్టోర్ లో అందుబాటులోకి వచ్చింది ఈ యాప్ పలు భాషల్లో అందుబాటులోకి తెచ్చామంటుంది ప్రత్యుష నెలకు ఎనిమిది రూపాయల ఖర్చుతో ఈ యాప్ ఉపయోగించుకోవచ్చని చెబుతోంది సైబర్ సెక్యూరిటీలో తనదైన ముద్ర వేసిన ప్రత్యూష పలు అవార్డులు దక్కించుకుంది సమాజంలో వీలైనంత మేర ప్రజలకు ఉపయోగం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెబుతోంది ప్రత్యుష అంతేగాక అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రజలదే అని సూచిస్తోంది ఈ యాప్తో సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టలేకున్నా అప్రమత్తం చేయవచ్చు నేర కట్టడిలో ఈ యాప్ కీలకం కానున్న నేపథ్యంలో ప్రజలు దీని గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది నకిలీ వెబ్సైట్లు సందేశాలకు ఈ యాప్ చర్మగీతం పాడితే సమాజానికి సంతోషమే అంటోంది ప్రత్యుష ఇది వాటి స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్